అయితే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాజకీయ ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని మాత్రమే ఇక్కడ మనము అంటే ఈ ఎన్నికకు సంబంధించి అంటే వివిధ వివిధ కారణాలు కావచ్చు రకరకాల అంటే ఈక్వేషన్స్ కావచ్చు అయితే గతంలో బీజేపీతో అంటగాగినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు టిఆర్ఎస్ ప్రభుత్వము అంటే గత రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం సపోర్ట్ చేసింది ఈ ఎన్నికకు వచ్చేసరికి రాజకీయ కారణాలతోటో లేకపోతే వివిధ కారణాలతోటో ముఖ్యమంత్రి గారు యశ్వసిన్కు సపోర్ట్ చేసి అంటే నిజంగా కేసీఆర్ గారికి ఒక స్పష్టత ఉంటాయి ఉదాహరణకు చూడండి ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉండొచ్చు కూడా కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మురుముకు సపోర్ట్ చేయడం జరిగింది అంటే అక్కడ ఒక అంటే సోషల్ ఈక్వేషన్ రాజకీయ ప్రయోజనాలు ఉన్నా లేకపోయినా కూడా ఒక స్పష్టత అంటే ఇది రాష్ట్రపతి ఎన్నిక ఒకటి ప్రజాస్వామ్య దేశంలో నిజంగా ఒక ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఒక మంచి వ్యక్తిని ఈ ఈ దేశానికి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకుంటే బాగుంటుంది నిజంగా ప్రజాస్వామికమైనటువంటి వ్యక్త లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి క్యారెక్టర్కి సంబంధించి కావచ్చు లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఎబిలిటీ కావచ్చు వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని నిజంగా ఆయా పార్టీల ఆ యొక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నిర్ణయాలు అనేటివి స్పష్టతతో ఉన్నటువంటి అంటే ఒక ఐడియాలజీ ఒక కాన్సెప్టు నిజంగా ఈ దేశానికి ప్రయోజనం చేకూర్చేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నిర్ణయాలు జరుగుతాయి కానీ ఇక్కడ కేసీఆర్ గారు తన స్వార్థమైనటువంటి అంటే రాజకీయ స్వార్థంతో కూడుకున్నటువంటి అదేవిధంగా మోదీ గారితో విభేదాలతో కూడుకున్నటువంటి ఆలోచనతో ధోరణితో మాత్రమే ఈరోజు గతంలో మోదీ గారికి సపో అంటే రాష్ట్రపతి ఎన్నిక సంబంధంగా సపోర్ట్ చేసి ఇప్పుడు మురుము దగ్గరకు వచ్చేసరికి గిరిజన ఆనాడేమో దళితుడు ఓకే మంచి సంతోషమే మరి ఈ రోజు కూడా కేసీఆర్ గారు మురుము గిరిజన మహిళలు కదా సపోర్ట్ చేయొచ్చు కానీ ఈ రోజు అంటే ఈ విపక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థికి సపోర్ట్ చేయడం అనేది మా కాంగ్రెస్ పార్టీ అందులో ఆ అభ్యర్థికి సపోర్ట్ గా ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ విధానం అనేది అంటే ఆలోచించినటువంటి సందర్భం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం విధంగా